ఆత్మీయ సత్యం అను ఈ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం. ఈ కార్యక్రమం వీక్షించుచున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులకు మా హృదయపూర్వక వందనాలు. ఈ దినం ప్రసంగించువారు మా తండ్రి గారైన బ్రదర్ కే ఆశీర్వాదం గారు. వినబడిన వాక్యము మీ అందరి హృదయంలో ఫలించునట్లును దైవాశీర్వాదము పొందునట్లును మా ప్రార్థన. ప్రియతి ప్రియమైన ప్రియ సహోదర సహోదరులందరికీ కూడా మోక్ష మార్గం ద్వారా ఆత్మీయ సత్యం అనే ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరముల నుండి మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. చాలా వరకు మనం నేర్చుకున్నామని నేను అనుకుంటున్నాను. ఇంకా అనేక విషయాలు నేర్చుకునేది మనం ఉంది. కనుక మరి ఈ దినంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనేది మరి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే విషయాన్ని మనం చూద్దాం. ప్రేమైనటువంటి వారులారా, యావే పిల్లలారా, మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే. టీవీ ముందు కూర్చున్నటువంటి మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథం తీసుకుని, మీ బైబిల్ తీసుకుని మరి చూడండి. నేను మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధ గ్రంథము మరియు పవిత్ర గ్రంథము, ఈ రెండిని కూడా నేను చూస్తూ వాటిలో ఉన్నటువంటి అంశాలని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి వారు కూడా ఈ విధంగా ఉన్నదా లేదా మరి అనే ప్రతి వారు కూడా వాక్యాన్ని పరిశోధించి తెలుసుకుని తెలియనటువంటి వారు అందరికీ కూడా మీరు తెలియపరచాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ టీవీ ముందు ఆహ్వానిస్తూ మన ప్రియుడు యేషూవా మెస్సీయా పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నేను ఆహ్వానం తెలుపుతూ షలోం చేస్తున్నాను. షలోం. ప్రియమైనటువంటి వారులారా, మనము పరిశుద్ధ నామంలో వాక్యాన్ని చెప్పుకుంటున్నాం. కారణం ఏంటంటే, తెలుగు బైబిల్లో చూస్తే పరిశుద్ధ గ్రంథంలో యెహోవని యేసు అని ఉంది. పవిత్ర గ్రంథంలో చూస్తే యావే అని, మిషే అని, ప్రభు అని ఉంది. కనుక ఎందుకు పరిశుద్ధ నామంలో చెప్పవలసి వస్తుందో మీరు మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. పరిశుద్ధ నామంలో మన వాక్యం చెప్పుకుంటూ పోతే విపులంగా మీకు అర్థమవుతుందనే రీతిలో నేను ఈ పరిశుద్ధ నామంలో మీకు నేను వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. పాఠంలోకి వద్దాం. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ఇది ధర్మశాస్త్రం అంతటికీ కూడా ఆధారమైనటువంటి వాక్యంగా ప్రియుడగు యేషూవా మెస్సీయా అనగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. అయితే యావే చెప్పినటువంటి వాటిని మనము చూస్తూ లేక యావే చెప్పిన ప్రతి మాట అనగా ప్రవక్తల మాట ద్వారా, దేవదూతల ద్వారా, పరమతండ్రి అయిన యావే అనగా యెహోవా మనకి అందించినటువంటి ఆ వాక్యమును మనం చూస్తూ పరిశుద్ధ గ్రంథంలో రెండు విభాగాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన అని మనకి రాయబడి ఉంది. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, వాక్యం అనేది పాత నిబంధనలదే. ఎక్కడ చూసినా వాక్యం అనేది కోట్ చేసేది పాత నిబంధన నుండి. పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన లేదు. చాలామంది కూడా మీరు అంటారు పాత నిబంధన పట్టుకుని ఇంకా వేలాడతారు ఎందుకండి, కొత్త నిబంధన ఉందిగా, మనకి ప్రియుడగు యేషూవా మెస్సీయాతో చాలు, ఇంకా మరొకటి మనకు వద్దు, అంటే క్రీస్తు ప్రభు వారు ఉన్నారు చాలు అనే మాటలు మీరు చాలామందిలో నేను వింటూ ఉన్నాను. ఒక్కటి గమనించండి,
పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల వచనాలన్నీ కూడా తోరా అని చెప్పబడింది. ఈ తోరలో ఉన్నటువంటి మాటలన్నిటిని కూడా ఎవరు మాట్లాడినా క్రొత్త నిబంధనలో పొందుపరిచారు. లేఖనంలో లేఖనం అనగా పాత నిబంధనలో లేని మాటలు క్రొత్త నిబంధనలు ఎవరైనా వాడినట్లయితే దాన్ని మన పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరము లేదు అని నేను ఈ గ్రంథంను బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. లేఖనం లేకపోతే అక్కడ మాట్లాడిన ప్రతి భక్తుడు తన సొంత మాటలే మాట్లాడి ఉంటాడు. ఇప్పటికైనా నేను లేఖనం చెప్పకుండా చూపకుండా నా నోటకు వచ్చినటువంటి వాక్యాలని కంఠద వాక్యాలని మార్చి 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 మీకు తెలియపరుస్తే మీరు ఏమనుకుంటారంటే అబ్బో ఎంత బాగా చెప్తున్నారు అనుకుంటారు. కానీ అక్కడ అలా ఉందా? ఎక్కడ? పరిశుద్ధ గ్రంథంలో అలా ఉన్నదా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మీరు చాలాసార్లు విన్నారు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఎవరు నీ పొరుగువారు? నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? చాలా వరకు పొరుగువాడు అనగా ఏమనుకుంటున్నారు అంటే మరి మన ఇంటి పక్క వారు, మన ఇంటి ముందు వారు, లేక మన ఇంటి వెనుక వారు, వీరే మనకు పొరుగువారు. ఇంతకు మించి మనల్ని ఎవరిని మనం ప్రేమించే అవసరం లేదు. ఎందుకంటే మనం ఎవరిలో ఉన్నాం? మనలో వాళ్ళలో ఉన్నాం, మన సంఘంలో ఉన్నాం, మన సమాజంలో ఉన్నాం, మనమందరం ఒకటి. మనలో మనమే మన పక్కవారిని పొరుగువారిని ప్రేమించాలి అనే నినాదాలు ఎక్కువైపోతూ ఉన్నాయి నేడు. ప్రియమైనటువంటి వారులారా, వాక్యం అందరికి అర్థం కాలేదు. వాక్యం అందరికి అర్థమైతే నేడు కక్ష కార్పమ్యం లాంటివి ఉండనే ఉండవు, విభేదాలు ఉండనే ఉండవు, కక్ష సాధింపులు ఉండనే ఉండవు. సమస్తము యావే అంటే దేవుని ప్రేమతో నిండియుందురు. తెలియకనే మనం తప్పు చేస్తూ ఉన్నాం. ఆ విషయం ఏంటో ఒకసారి చూద్దాం. లేవీకాండం 19:18 మనం చూస్తూ ఉన్నాం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపించుకొనక నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలెను. ఇది లేఖనం. అయితే ఈ పొరుగువారు ఎవరనేది నేటి వరకు కూడా మనకు తెలియలేనటువంటి విషయం. ఇక్కడ చూసినట్లయితే పొరుగువాని గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నేను 13 చదువుతున్నాను, దయించి మీరందరూ కూడా మీ బైబిల్ని చూడండి. నీ పొరుగువాణిని హింసింపకూడదు, వాణి దోచుకొనకూడదు, కూలి వాణి కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు, చెవిటి వాణిని తిట్టకూడదు, గురుడి వాణి ఎదుట అడ్డము వేయకూడదు. నీ ఎలోహిం అనగా నీ దేవునికి భయపడవలను. నేను యావేను అనగా యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చూపకూడదు, గొప్పవాడని అభిమానింపకూడదు, అభిమానం చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. న్యాయాన్ని బట్టి. మరి ఇప్పుడు మనవాడు, పక్కవాడు, స్నేహితుడు, బంధువర్గం ఇలా మరి పంచాయతీలో కూర్చునేసరికి, సెటిల్మెంట్లో కూర్చునేసరికి, మరి పక్క పక్క వాళ్ళని సూపులను వారిచ్చేదానికి ఆశించడమును జరుగుతూ ఉన్నది. ఇక మన పొరుగువాడిని ఎక్కడ ప్రేమించగలం? అయితే 16 నీ ప్రజలలో కొండములాడుచు ఇంటింటికి తిరగకూడదు. మన సమాజంలో కూడిన సంఘంలో ఇంటింటికి తిరుగుకుంటూ కొండములు పెట్టుకుంటూ తిరగకూడదట. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. వాణ్ణి ఎలాగా
మోసం చేద్దాం, ఎలాగ వాడిని హింసిద్దాం, ఎలాగో వాడుకు వాడు మరి మనల నుండి దూరం అయ్యేటట్టు చేద్దాం అన్న స్థితి నువ్వు మానుకోవాలి. నేను యావేను, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండునట్లు నీవు తప్పక వాణిని గద్దెంపవలెను. జాగ్రత్త, నువ్వు ఈ పనులన్నీ చేయకపోతే, నువ్వు అన్యాయం తీర్పు తీరిస్తే, వాడు మనలవాడు కాదు, వాడు పొరుగువాడని వాడిని నువ్వు అన్యాయం చేస్తే, నీ సహోదరుడి పట్ల నువ్వు మోసం చేస్తే, ఈ పాపాలన్నీ నీ మీదకు వస్తాయి సుమా. నువ్వు గద్దించినట్లయితే ఈవేళ కోపగించుకుంటాడు, కానీ నీవు తప్పించబడతావు, పరలోక రాజ్యం నీదవుతుంది. జాగ్రత్త, లేఖనం ఎప్పుడు కూడా నిరార్థకము కాదు, సత్యమే. వాక్యం అంటే సత్యం. కనుక ఈ పద్యంలో చెప్తున్నాడు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపించకునక నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమింపవలెను. చక్కని ఉపదేశాన్ని పరమతండ్రి అయిన యావే తోరాలో మనకు ఉంచారు. భావ్య తరాల వారికి బోధించటానికి, వారు తెలుసుకోవడానికి వీలు కలుగునట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ పొరుగువాని గురించి తెలుసుకోవడం కొరకు యాశ్వమెసయ అనగా యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరికి ఒక బోధకుడు వెళ్ళాడు. వెళ్ళి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రెండు సువార్తల్లో కూడా ఈ మాటలు మరి ప్రభువారు అనగా యాశ్వమెసయ వారు అనగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఈ మాటలను మరొకసారి లేఖనం తీసి అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. రండి, లూకా సువార్తలో 10:29 నుంచి మనం చూద్దాం. అయితే ఆ పైన అడిగిన దానికి యాశ్వమెసయ అనగా ప్రభు అయిన క్రీస్తు వారు అక్కడ మాట చెప్పి ఉన్నారు. ఏం చెప్పారు అంటే 27 నుంచి, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాడు. ఆ వచ్చినటువంటి ఆ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి కూడా ధర్మశాస్త్ర ఉపదేశకుడే. అయితే ఆయన చెప్పిన దానికి నువ్వు చక్కగా చెప్పవని ప్రియుడుగా యాశ్వమెసయ మాట్లాడారు. అయితే 29 వచ్చేసరికి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏమంటున్నాడో చూద్దాం. అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపర్చుకొని గోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను అని రాయబడింది. అంటే యాశ్వమెసయను అడిగాడట ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అయితే అందుకు మెసయ మాట్లాడుతున్నాడు, ఒక మనుషుడు ఈయనకి ఉదాహరణ చెప్తూ ఉన్నాడు, నా పొరుగువాడు ఎవడు అని ఎవరు అడిగారు? ధర్మశాస్త్ర ఉపదేశకుడే అడిగాడు. వానికి ఈయన ఉపమాన రీతిగా వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. మెసయ అంటున్నాడు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోసుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి.
అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూసి పక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూసి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూళ్ళు వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు రెండు ధ్యానారములు తీసి ఆ పూట కూళ్ళ వానికిచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. ఇదండి స్టోరీ. అయితే 36వ వచనం, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నది? ఇందులో ముగ్గురు వచ్చారు కదా, ముగ్గురులో పొరుగువాడు ఎవడు అని చెప్పేసి ప్రభువారు అడుగుతూ ఉన్నారు. అతడు అనగా ధర్మశాస్త్ర ఉపదేశకుడు అతని మీద జాలి పడినవాడే అనెను. బాగా గమనించండి. ఇప్పుడు నా మాటలు మీరు వినండి ప్రియమైనటువంటి వారులారా. ఈ కథలుగా మన చిన్నతనం నుండి అనేక మంది బోధకులు వారి యొక్క వాక్చాతుర్యం వలన చక్కని విధానంలో మనకు బోధపరిచి ఉన్నారు. ఆ బోధ నుండి ఎవరు కూడా తొలగిపోయే పరిస్థితి లేదు. అయితే లేఖనములో చెప్పబడినటువంటి మాటను ధర్మశాస్త్ర ఉపదేశకుడు సందేహించి ప్రియుడకు యశ్వమిస్సయ్య దగ్గరికి పట్టుకుని వచ్చాడు, అంటే క్రీస్తు ప్రభు వారి దగ్గరికి. అప్పుడు మిస్సయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? యెరూషలేం పట్టణములో నుండి ఒకడు ప్రయాణమైపోవుసూ ఉండగా దారిలో వానిని దొంగలు పట్టుకొని వాని బట్టలు ఊడదీసుకుని ఆయన దగ్గర ఉన్న సొమ్మంతా తీసుకుని కొట్టి కొర ప్రాణములతో అతను వదిలేసి వెళ్ళిపోయారు. మంచిది. అయితే ఇతడెవరు? ఒక యూదుడు. యెరూషలేములోంచి దిగి వస్తూ ఉన్నాడు యెరికో పట్టణానికి వెళ్ళటానికి. అయితే మొట్టమొదటిగా ఆ మార్గంలో వెళ్ళిన వాడెవరు? యాజకుడు. యాజకుడు సమాజ నాయకుడు, సమాజాన్ని కాపాడేవాడు వెళుతూ ఉన్నాడు. చూశాడు, నాకెందుకులే అని పక్కంట వెళ్ళిపోయాడు. పడినవాడు ఎవరైతే ఏమి, మళ్ళీ నేను వెళ్తే నేను కూడా పరిచర్య చేయవలసి వస్తుందేమో, వద్దులే అని పక్కంట వెళ్ళిపోయాడు. రెండోవాడు ఆ మార్గంలో వెళుతున్నాడు. ఎవరు రెండోవాడు? ఎవరు అంటే లేవీయుడు అని రాయబడింది. అంటే పరిచారకుడు. ఒకడు యాజకుడు, ఒకడు పరిచారకుడు. పరిచారకుడు కూడా లేవీయుడు కూడా అలాగే చూసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు వస్తున్నాడు. సమరయుడు ఎవరు? యూదులకు దూరంగా ఉండేవాడు, యూదులు ముట్టనివాడు, అంటరానివాడు, అపరిశుద్ధుడు. వాని పని మీద వాడు కూడా ఎరుకో మార్గంలోకి పట్టణానికి వెళ్ళే మార్గంలోకి వెళుతూ ఉండగా దారిలో తటస్థించాడు ఈ కొర ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తి యూదుడు. అప్పుడు ఆ యూదుణ్ణి లేవనెత్తి తన గాడిద మీద వేసుకుని
ఆ గాడిద మీద తీసుకువెళ్ళి పూట కోళ్ళవాణ్ణి ఇంటికి పెట్టి అప్పచెప్పి ఫస్ట్ ఆ అప్పచెప్పకు ముందు అతని దగ్గర ఉన్న ద్రాక్ష రసం పెట్టి శుభ్రంగా గాయాలన్నీ కడిగి ఆ శుభ్రపడిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి తైలపు బుడ్డిలో ఒలివ ఆయిల్ను తీసి రాసి ఆ మెల్లగా తీసుకెళ్లి పూటకూళ్ళవాణి ఇంటి దగ్గర కూర్చుండబెట్టాడు. అప్పుడు అతను మరునాడు వచ్చి రెండు దేనారాలు తీసుకొచ్చి అతనికి ఇచ్చి పూటకూళ్ళవానికి ఇచ్చి చెప్పాడు, ఇప్పుడు ఇదిగో ఈ రూపాయలు ఖర్చు పెట్టు, ఇంకేమన్నా కావాల్సి వస్తే నీకు ఇచ్చేదను. కానీ అతన్ని మంచి చెడ్డలు క్షేమయోగాలన్నీ కూడా నువ్వే చూడు అని అతనికి చెప్పి అతని ప్రాణాన్ని రక్షించి నువ్వాడై అతను వెళ్ళాడు. మరి ఇప్పుడు ఇందులో ఎవరు పొరుగువాడు? అన్యుడా, లేవీయుడా, ధర్మశాస్త్ర ఉపదేశకుడా, ఎవరు? సమాజం రక్షించే నాయకుడా? ఎవరు? నీలోవాడా, పరాయివాడా? ప్రియమైనటువంటి వారులారా, అందరికీ అర్థం కాని ప్రశ్న ఏంటంటే ఎవడు మన పొరుగువాడు అంటే మనల్ని కాదని అన్యుడకు నీవు నేను సహాయం చేయాలి, వాణ్ణి ప్రేమించాలి. ప్రేమించగలుగుతున్నామా? అబ్బబ్బో, నీవేదో పెద్ద పరిశుద్ధుడు అయినట్టు ఆ అన్యుడను దగ్గరికే రానియవే, ఆ విగ్రహారాధకుడు అని నువ్వు ఇంకా దూరంగా జరుగుతావే. నీ ప్రవర్తనతో ఆ విగ్రహారాధకుడే మేలు అని యశ్వమిస్సయ్య ఇక్కడ అంత క్లియర్గా ఇక్కడ చెప్పాడు. వాడు యావే నెరగిన వాడు, సమరయుడు, ఎలోహీం యావే ఎవడో తెలియనటువంటి వాడు ఆ సమరయుడు. ఆ సమరయుడితో మరి వచ్చి ఆ యూదుని మోసుకొని పోయి సంరక్షించినటువంటి వాడు పొరుగువాడు. ఇప్పుడు చెప్పండి, పొరుగువాడు ఎవడో? మీలో వాడా, మీ ఇంటి పక్కవాడా, ఆ పక్కవాడా, ఈ పక్కవాడా, మీ వెనకవాడా? ఎవడు మీకు పొరుగువాడు? ఎవడైతే మనకు దూరంగా ఉంటున్నారో, ఎవరైతే అంటరాని వారుగా మనం చూస్తున్నామో, ఎవరినైతే వీడు విగ్రహారాధకుడు పనికి రాడు అని అనుకుంటున్నామో, వాణ్ణి నువ్వు ప్రేమించు. వాణ్ణి సన్నిధి, వాణ్ణి యావే సన్నిధికి తీసుకురా, అంటే ఎలోహీం యెహోవా సన్నిధికి తీసుకురా, వాణ్ణి రక్షించబడతాడు. నీ ప్రవర్తన బట్టి పొరుగువాడు మార్పు చెందుతాడు. అప్పుడు నువ్వు నిజంగా ప్రేమించినట్లు అవుతావు, పరలోక రాజ్యం నీదవుతుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడైన తండ్రి, వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరికీ కూడా వాక్యం అర్థమైన రీతిలో సహాయం చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ పరలోక దూతలను పంపించి వాక్యం ద్వారా వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని ఎలోహీం పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్.